Hello friends, welcome back to our channel. ఈ రోజు మనం ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం గనక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏదైనా వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈరోజు ఇంకా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈరోజు ఈ వీడియోలో మనం ఇంట్లోనే జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. జున్నుని బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎటువంటి జున్ను పాలు లేకపోయినా ఎప్పుడు మన ఇంట్లో అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈ జున్నుని తయారు చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా 1/4 కప్పు తరిగిన బెల్లం తీసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని వడగట్టుకోవాలి. తర్వాత అదే బౌల్లో మనం ఏ గ్లాస్తో అయితే బెల్లం తరుగు తీసుకున్నామో అదే గ్లాస్తో ఫుల్ గ్లాస్ చిక్కటి కాచి చల్లార్చిన పాలు తీసుకుని దానిలో కలుపుకోవాలి. పాలు ఎంత చిక్కగా ఉంటే మనం చేసుకోబోయే జున్ను అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇదే బౌల్లోకి 3/4 గ్లాస్ మిల్క్ పౌడర్ తీసుకుని ఎటువంటి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత పక్కన వేరే బౌల్ తీసుకుని దానిలోకి 1 గ్లాస్కి సరిపడా, మనం 1 గ్లాస్తో పాలు అన్నీ తీసుకున్నాం కదా, 1 గ్లాస్కి సరిపడా గడ్డ పెరుగుని కమ్మగా ఉండాలండి, పుల్లగా ఉండకూడదు, కమ్మటి పెరుగు తీసుకుని చక్కగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఈ పెరుగును కూడా మనం మెజర్ చేసుకోవాలి, 1 గ్లాస్తో ఈక్వల్గా ఉందా లేదా అని చెప్పి చూసుకుని ఆ పెరుగంతా కూడా ఆ బౌల్లోకి యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. అలాగే ఫైనల్గా 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ యాలక పొడి వేసి బాగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుంటే మన జున్ను పాల మిక్సర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ మిక్సర్ అంతా కూడా 1 గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇలా షిఫ్ట్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద నేనైతే 1 ఇడ్లీ పాత్ర తీసుకున్నాను. మీకు అందుబాటులో ఉంటే తీసుకోవచ్చు, లేదా రైస్ కుక్కర్లో ప్రెషర్ కుక్కర్లో ఎలా అయితే అలాగా అడుగును కొంచెం నీళ్లు పోసుకుని ఒక స్టాండ్ లాంటిది ఏదైనా పెట్టేసుకుని ఈ మిక్సర్ వేసిన గిన్నెని దానిలో పెట్టేసుకుని 1 అరగంట సేపు ఆవిరితో ఉడికించుకోవాలి. 30 మినిట్స్ అయిపోయిందండి. ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఇలా మూత తీసి చూసుకుంటే మనకి ఇలా చెక్ చేసుకుంటే కనుక ఉడికింది లేని తెలిసిపోతుంది కదా. ఉడికిపోయింది అనుకున్న తర్వాత దీన్ని బాగా చల్లారనిచ్చి, చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో 1 or 2 అవర్స్ అలా పెట్టుకున్నట్టయితే గట్టిపడిపోయి మన జున్ను రెడీ అయిపోతుంది. కదండి, ఎటువంటి జున్ను పాలు లేకపోయినా కూడా మనం జున్నుని ఎలా ప్రిపేర్ చేసేసుకున్నామో మీరు కూడా వెంటనే తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరింది నా కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం, మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.